పార్లమెంట్ ఎన్నికల చివరి విడత ప్రచారం ముగిసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. చెప్పండి తిరుపతి. గుడ్ ఈవినింగ్ శ్రీలత. గత కొద్దిసేపటి క్రితమే ఏదైతే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈ 7 ఫేజ్లో లోక్సభకు జరగనున్నటువంటి ఎన్నికల సంబంధించి ప్రచారానికి మాత్రం తెరపడింది. అయితే ప్రధానంగా మాత్రం వెస్ట్ బెంగాల్ చూసుకుంటున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ జరిగినటువంటి పలు ఘటనల నేపథ్యంలో ఈసీ అనూహ్యమైన నిర్ణయాన్ని మాత్రం తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా మాత్రం ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇటు వెస్ట్ బెంగాల్లో సైతం ప్రచారం కొనసాగాల్సి ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను రాత్రికే అక్కడ ప్రచారం మాత్రం ముగిసింది. అయితే మిగిలినటువంటి మిగతా 7 రాష్ట్రాల్లో, అంటే ముఖ్యంగా 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రం మరి కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రచారానికి మాత్రం ముగింపు పలికినట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఈ అయితే ఈ లోక్సభ ఎన్నికల సంబంధించి ముఖ్యంగా 7 దశల్లో మాత్రం ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. అయితే ఈ 7వ ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలుగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ప్రధానంగా 7 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం ఎల్లుండి, అంటే 19 నాడు మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ ఎలక్షన్స్ కూడా జరగబోయేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తే బీహార్ నుంచి మాత్రం 8 నియోజకవర్గాల్లో, హిమాచల్ ప్రదేశ్లో 4, మధ్యప్రదేశ్లో 8, జార్ఖండ్లో 3, పంజాబ్లో 13 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్లో 13 నియోజకవర్గాలు, వెస్ట్ బెంగాల్లో 9, చండీగఢ్ ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఉన్నటువంటి చండీగఢ్లో మాత్రం ఒకే ఒక్క నియోజకవర్గం ఉంది. అది ఈ 7వ దశలో కూడా ఉండబోతుంది. అదే సందర్భంలో ముఖ్యంగా ఈ 7 ఫేజుల్లో కూడా ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాన్ని పరిశీలిస్తే మాత్రం ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం 7 ఫేజుల్లో సైతం ఎలక్షన్స్ కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ చివరి ఫేజ్లో మాత్రం కీలకమైనటువంటి నేతలు కూడా తమ భవితవ్యాన్ని తెలుసుకోబోతున్నారు. అయితే ఇదే దిశలో కేంద్ర ఎన్నికల సంఘం సైతం అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. ప్రధానంగా ఈ 7వ ఫేజ్లో మాత్రం 10,75,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ముఖ్యంగా ఇందుకోసం ఏదైతే ఈ 59 నియోజకవర్గాలకు సంబంధించి 918 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు, తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోబోతున్నారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సైతం భారీ ఏర్పాట్లను కూడా చేసింది. ప్రధానంగా 112,000 పోలింగ్ కేంద్రాలను సైతం ఈ 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యంగా 59 నియోజకవర్గాల్లో కూడా ఈ పోలింగ్ స్టేషన్లను కూడా వినియోగించుకోబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందిని, ఈవీఎంలను సైతం కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఆస్కారం కూడా ఉంది. అయితే రేపు మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈవీఎం, అదేవిధంగా ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే వెస్ట్ బెంగాల్పై మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన ఫోకస్ చేసింది. ఇప్పటికే అక్కడికి కేంద్ర హోంశాఖ 100% పారాబలగాల్ని కూడా పంపించినట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇక ప్రధానంగా ఇదే సందర్భంలో ఉదయం ఏదైతే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి ఈ పోలింగ్లో మాత్రం ముఖ్యంగా పలు అంశాలను ప్రస్తావన తీసుకోవచ్చు. ప్రధానంగా సున్నితమైనటువంటి, అతి సున్నితమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగబోతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి పరిశీలిస్తే మాత్రం ముఖ్యంగా బీహార్లో 8 నియోజకవర్గాలు ఉంటే అందులో 2 నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్స్ వైజ్గా మాత్రం ముఖ్యంగా సాసారాం, చెనారి, అదేవిధంగా చైన్పురి, బౌవా సంబంధించినటువంటి ఏరియాల్లో మాత్రం 4 గంటల వరకే ఇటు బీహార్లో జరగనుంది. ఇక అదే సందర్భంలో జార్ఖండ్కి సంబంధించి మాత్రం రాజ్మహల్, దుమ్కా, అదేవిధంగా గొడ్డకు సంబంధించినటువంటి ఏరియాల్లో, యూపీకి సంబంధించి రోబర్ట్ ఫండ్, చక్యా, అదేవిధంగా దూడికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగనుంది. ఇక ఇదే సందర్భంలో ముఖ్యమైనటువంటి నేతలుగా మనం తీసుకుంటే మాత్రం మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా 7వ ఫేజ్లో మాత్రం ఒక నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ఆ నియోజకవర్గాన్ని వారణాసికి మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. అయితే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తన అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రచారాన్ని కూడా కొనసాగించినట్టుగా మనం చెప్పుకోవాలి. ఇక అనంతరం కూడా గోరఖ్పూర్ సంబంధించి ఏదైతే యూపీ సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం గోరఖ్పూర్ నుంచి గతంలో విజయం సాధించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ స్థానాన్ని గెలవాలనే ఉద్దేశంతో మాత్రం బీజేపీ ప్రచారంలో జోరందుకుని ఆ దిశలో ముగింపును కూడా చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక అదే సందర్భం పంజాబ్కు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే మాత్రం పంజాబ్లో ముఖ్యంగా పాట్నాకు సంబంధించి, ఎందుకంటే పాట్నా నుంచి బీజేపీ, గతంలో బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్ ను పోటీ చేసినటువంటి శత్రుఘ్న సిన్హా ఉన్నారు. ఈయన ఇప్పటికే బీజేపీ నుంచి అక్కడ గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం అనూహ్యంగా పార్టీలో జరిగినటువంటి విభేదాల నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అదేవిధంగా చండీగఢ్ ఒకే ఒక నియోజకవర్గం అయినప్పటికీ ముఖ్యమైనటువంటి నేత కిరణ్ కారోన్ మాత్రం అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇంకా అదేవిధంగా గురుదాస్పూర్ ఇక్కడ నుంచి సన్నీ డియోల్ పోటీ చేస్తున్నారు. ఏదైతే సినీ హీరో కావచ్చు, నటుడు, అదేవిధంగా దర్శకుడిగా పేరున్నటువంటి సన్నీ డియోల్ మాత్రం ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అమృత్సర్ నుంచి కూడా